ఇప్పుడు డోంట్ మైండ్ మీరు ఫ్రీగా ఉంటే జాలీగా వెళ్దామా రెస్టారెంట్ కి ఆ సో స్వీట్ వన్ సెకండ్ అమ్మా అబ్బా పంపిన డబ్బులు ఎప్పుడు ఖర్చు పెడుతూ అప్పుడప్పుడు కాలేజీకి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాను మరి మీరేం చేస్తూ ఉంటారు ఏం చేస్తే బాగుంటుందంటారు మిస్ వరల్డ్ పోటీల్లోకి వెళ్తే కిరీటం ఈ తల్లో పెడతారు అబ్బా చెవుల్లో పూలు పెట్టకండి నిజం మిస్టర్ మైకల్ మిస్టర్ మైక్ అనండి సరే మైక్ మరి మీరు అండి అనుకోవద్దు ఓకే ఇంకేం తీసుకుంటా చాలు ఎనీహౌ థాంక్స్ అ లాట్ మీలాంటి వారి ఫ్రెండ్షిప్ దొరకడం రియల్లీ ఐ యామ్ వెరీ హ్యాపీ ఎంట్రా ఎంట్రా అర్ధరాత్రి మీరోసారి బయటకు వచ్చి నాకు ఫోన్ చేయండి నీకు ఫోన్ చేయడానికి బయటకు ఎందుకురా హాఫ్ అన్ అవర్ ఫెలో అక్కడే కూరెట్లో కాలెట్టారు నిప్పు కోడితో మాట్లాడాలంటే కొంచెం కష్టపడాలి మరి కోడితోట ఈ ఫోన్ లో వద్దులే బయటకు వస్తున్నా వీడొకడు హలో హాయ్ స్వప్న అయ్యా హాయ్ ఐ యామ్ ఏంటి డియర్ నిద్ర రాకుండా చేస్తున్నావు నేనా నీ గురించి ఒకటే ఆలోచనలో ఐ లైక్ యు సేమ్ టు యు నేను కూడా నిద్రపోలేదు నిజమా అవును నీ గురించే థింక్ చేస్తున్నాను డబ్బులు అడిగినందుకు తిట్టుకుంటున్నావా నో 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 ఇన్సల్ట్ చేయదు స్వప్న బటర్ఫ్లైలు చూడడం మానేసి బటర్ మిల్క్ తాగుతున్నాను బీరు విస్కీలు వదిలేసి చికార్లు కూడా మానేసి నీకోసం కష్టపడుతున్నాను నీకు ఏ టైంలో డబ్బు కావాలన్నా నేను అరేంజ్ చేస్తాను స్వప్న సరే అడ్రస్ పొద్దున్నే ఇస్తాను సాటర్డే 11:30 కంతా తెచ్చివు సండే మనిద్దరం ఓ వన్ వీక్ టూర్ కి వెళ్దాం థాంక్యూ ఓకే నలుగురు కుర్రోళ్ళు డబ్బు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు పొద్దున్నే ఏదంటరా కాళ్ళు పట్టుకుంటున్నావు నన్ను ఆశీర్వదించు మామా ఏమని ఆశీర్వదించాలరా వ్యవహారం వెనక ముందు కాకుండా సక్సెస్ అవ్వాలని ఆశీర్వదించు మామా గాడ్ బ్లెస్ యు థాంక్యూ మామా నీ బైక్ ఇస్తావా అమ్మని బైక్ కోసం బిల్డప్పా దేనికిరా రే గాడ్ బ్లెస్ యు అన్నాడువి అడగకుండానే బైక్ ఇస్తావు అనుకున్నానరా అంత సీన్ లేదమ్మా పొద్దున్న ఎక్కడికి పూలరంగళ్ళ బయలుదేరావు రే కొన్ని ఘనకార్యాలు చేయడానికి బయటకు వెళ్తున్నప్పుడు యక్ష ప్రశ్నలు అడగకూడదు బతిమాలుతున్నాను బైక్ ఇస్తావా బైవాక్ వెళ్ళమంటావా విషయం తెలియకుండా నేను ఎందుకు ఇస్తాను మ్యాటర్ చెప్పి స్కూటర్ తీసుకెళ్ళు నీ సంగతి ఎవడి తెలియదురా 5:30కే ప్రిపేర్ అయ్యా నడుచుకుంటూ వెళ్తే అరగంట ముందే అక్కడ ఉంటాను పోరా కుయ్యా ఓకే గాడ్ బ్లెస్ యు సర్దుతావా అంత సీన్ లేదు గానీ ఎవరికో ఏంటో విషయం చెప్పు ఆ పక్క తరక్క ఇంకెవరైనా అడుక్క 10 11 12 అమ్మని ఎక్కడిది డబ్బు ఎంత ఉందిరా 25 అబ్బా ఎక్కడరా ఇది పాత బాకీలన్నీ వసూలు చేశా ఊరు నుంచి మరి 2 రోజుల్లో ఇంకొంత డబ్బు వస్తుంది ఎందుకురా అంత డబ్బు నీకు తెలీదమ్మా చిన్న పిల్లాడివి ఈ డబ్బుతో చాలా పనులున్నాయి అయినా నాకెందుకులే సరదాగా బారుకెళ్దామా అంత సీన్ లేదు వీరు గీరు బంధు సిగరెట్ తాగటం కూడా మానేశాను డబ్బులు పొదుపుగా వాడుకోవాలమ్మా లైఫ్ అర్థం చేసుకోరా టైం అవును వీళ్ళిద్దరేరా ఎంత కావాలా ఎగస్ట్రా ఇస్తున్నాడు బాబాయ్ అప్పు నేనిచ్చినా నువ్వుచ్చా అప్పేవడిచ్చినా అవసరం నీది వారిని అవ్వా అయినా నువ్వు నాకు ఎంత ఇవ్వాలరా తెలీదు అదేంట్రా గడ్డం పట్టుకుని అడ్డంగా 5 రూపాయలు దొబ్బావు తీరా నా డబ్బులు అడితే ఇవ్వనంటాడు అయితే ఏంటి అయితే ఏంటా రే 5 ఏళ్ళు కొడ్డి ఇవ్వను పర్లేదురా అసలు 5 తగ్గిన పర్లేదురా ఉన్న డబ్బులు నాకు ఇచ్చారా బాబు ఇచ్చారా 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 ఓకే రఫీ రిలాక్స్ 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 ప్రస్తుతం నా దగ్గర 3000 ఉన్నాయమ్మా 10,000 ప్లస్ బేస్ ఇంకో 1500 10 రోజులు అరేంజ్ చేస్తా అప్పుడు ఏంట్రా తగెత్తికేస్తున్నావు డబ్బులు బావా 30,000 తక్కువ నాయ 30,000 అంటే ఏ మాత్రం ఉందంటే ఇప్పుడు 20,000 రెడీగా ఉన్నాయి ఓన్లీ 4 డేస్ ఎంజాయ్ మనసుందిరా
సాటర్డే 11:30 థర్స్డే ఫ్రైడే సాటర్డే స్వప్నతో షికార్ బా గ్రేట్ రఫీ గ్రేట్ యు ఆర్ సో లక్కీ ఎస్ ఐ ఆమ్ సో లక్కీ శాస్త్రి నీ పంట పండిందిరా ఐశ్వర్యారా లాంటి ఫిగర్ జస్ట్ 3 డేస్ ఓన్లీ 3 డేస్ ఎంజాయ్ ఈ అబ్బ దంచే తన్నావు మామా ఎంజాయ్ ఫుల్ ఎంజాయ్ అదేంటరా అదృష్టంరా టాక్సీలో వస్తుంది అబ్బో అతుక్కోమంటోంది ఈ వారం జాతకం చూసారా అదిరింది మామా చంపేస్తాను మూసుకొని పడుకో మిడ్ నైట్ డిస్టర్బెంట్రా మైకేదిరా ఏమోరా నైట్ ఎఫెక్ట్ లో ఎక్కడ తిరుగుతుందో ఏమో కనబడితే సౌండ్ రాకుండా కొట్టాలి కరెక్ట్ రా मालोक पल्लुना सिग्गू अला सिग्गु पड़ता आड़पिल्ल मावय मंचिवाड़े మనిషి నల్లగా ఉన్నా మనసు ఎల్లో అంటే బంగారం అర్థమైందా మీనాక్షమ్మ ఏదో సమ్మర్ హాలిడేస్ లో మీతో సరదాగా గడపాలని వస్తే అమెరికా అంత బిల్డప్ ఇచ్చి ఈ బోర్డ్ వైజాగ్ ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారు ఇట్స్ టూ బ్యాడ్ టూ పెయిన్ అమెరికా వెళ్ళడం ఎంత చెప్రా డిగ్రీ పూర్తి చేయి రేపు మామయ్య కూతురు నచ్చిందంటే డైరెక్ట్ గా పెళ్లి కొడుకు అవుతావు హనీమూన్ ఎక్కడికో తెలుసా అమెరికాయే వీడు డిగ్రీ చదివితేనే వీళ్ళిద్దరూ ఇంత మురిసిపోతున్నారు కొంప తీసి పీజీ చదివితే వీళ్ళకి పిచ్చెక్కేస్తుందేమో చదివింది చాలరా అలాగే వీడి కూడా హాయిగా ఇక్కడే ఉండి జమీందారిగిరి చేసుకుంటాడు నేను చేయట్లే జమీందారిగిరి చాలే నోరు మీరు అట్లా వెళ్ళా నీకు మాస్టిక్లొచ్చు వాడి తిట్టకే అక్కడ నాకు వైజాగ్ లో తోడు వీడు ఒక్కడేనే ఆ బంగారు మావ బంగారు మర్దలు ఇచ్చే బిల్డప్పులు తట్టుకోవాలంటే ఈ మావ నా పక్కనే ఉండాలి ఉంటాను అర్జున కృష్ణుడి మాదిరిగా నీకు సలహాలు ఇస్తూనే ఉంటాను మావ కంపు చేయొద్దు మూసేయ్ అంతేనంటావా అంతేనా అన్నావంటే తంతే వైజాగ్లో పడతావు ఇదిగో చూడు ఊళ్ళో తిరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి బస్సులు ఎక్కేటప్పుడు గాని రోడ్లు దాటేటప్పుడు గాని ఆఖరికి సినిమా టికెట్లు తీసుకునేటప్పుడు గాని హోటల్లో ఏదన్నా తినుబండారాలు తినేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి చూడు జూనియర్ నాగభూషణం నీ కొడుకు ఎవరో మాస్టర్ ఆదిత్య అనుకుంటున్నావా ఇన్ని జాగ్రత్తలు చెబుతున్నావు పెళ్ళైతే ఇప్పటికి నలుగురిని కనేవాడు చూడు ఎలా ఊర్మిల హాయిగా తాతగారి కారు తీసుకెళ్ళండి అంటే చెప్పిందిండ్రు ఏది ఆ డొక్కు గారా ఎవరు డ్రైవింగ్ చేస్తారు వీడే ఆగిపోతే ఎవరు దొస్తారు అరగంట కోసం ఆగిపోతుంటే నేను గంటల తరబడి తోయినా నాకు పల్లె నేను నడిచేస్తానంట అమ్మను అరే మామ మా అమ్మాయికి బ్రహ్మాండంగా ఉంటది ప్యూరు మిల్క్ వైట్ నాలాగే మీరు వైట్ ఏంట్రా కాకపోతే మా అమ్మాయిని చూడటానికి కొంచెం టైం పడుతుంది వీడి ఫేస్ ఏ షేపు లేదరా ఒక పెళ్ళ బంగారం లోపలికి వెళ్ళి అర్జెంట్ గా మన బంగారాలకు బంగారాలకు కాపాడాలి ఇదిగో విజయ బంగారం నువ్వే మొహమాట పడద్దు ఎంత చక్క మేడ మీద గదిలో ఉండొచ్చు ఏసీ బంగారం కూడా పెట్టించా ఏంటి ఏకంగా బంగారం వేసి పెట్టించారా బంగార పీసీ కాదు బంగారం లాంటి ఏసీ ముందే ఓర్చుకో ఏంటి మీలో మీరే గుణుకుంటున్నారు వీళ్ళ అమ్మ గురించి ఓ నా చెల్లె బంగారం గురించి అరే మాటల్లో వచ్చేసింది నా పిల్ల బంగారం నా పిల్ల బంగారం అదిగరా
సరిగా చూడు. స్వప్న, కళ్ళు తెరు స్వప్న.